టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఆలయం పునః ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇటీవలే యాదాద్రి క్షేత్రంలో పర్యటించిన సీఎం కేసీఆర్ పలు సలహాలు సూచనలు చేశారు. ఇవాళ ప్రగతి భవన్లో ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనుకున్న గడువులోపే పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి దివ్యక్షేత్రం త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా నిర్ణయించిన గడువు లోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది రూపు దాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం కోసం కార్యాచరణపై ఆలయ అధికారులతో చర్చించారు. ఇటీవల సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో దేవాలయ ప్రాంగణాన్ని, పరిసర ప్రాంతాలను కలేదిరిగి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందనే విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూలైన్ లో చేపట్టాల్సిన అలంకరణ గురించి పలు సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు. క్యూలైన్ పొడవున ప్రాకారం మీద బిగించే కలసపు నమూనాలను అధికారులు ఈ సందర్భంగా సీఎం ముందుంచారు. వాటిని పరిశీలించి 4 ఇంటిలో 1 దాన్ని సీఎం ఖరారు చేశారు. ఉత్తర దిక్కున ఉన్న ప్రహరీ గోడను తొలగించి అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15 కల్లా క్యూలైన్ నిర్మాణం పూర్తి కావాలని సీఎం గడువు విధించారు. దీపస్తంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పెడెస్టల్ కు కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలని తెలిపారు. శివాలయ నిర్మాణం గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆలయ ప్రహరీ గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలన్నారు. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రైలింగ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డు లేకుండా దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా కనిపించే విధంగా తుది మెరుగులు దిద్దాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శన చక్రం ఏర్పాటు చేసినట్టుగానే శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమియ్యాలని అన్నారు. రథశాలను టెంపుల్ ఎలివేషన్ తో తీర్చిదిద్దాలన్నారు. విష్ణు పుష్కరిణి కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడల మీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలన్నారు. 80 ఫీట్ల పొడవున్న దీపస్తంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలన్నారు. అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితమవుతున్నదని సీఎం కితాబిచ్చారు. చివరి అంకానికి చేరుకున్న ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాలను, చుట్టూ పరిసరాలను దివ్యమైన వెలుగులతో ప్రకాశించే విధంగా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం తిలకించారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ అనంతరం ప్రపంచ దేవాలయాల్లోనే ప్రత్యేకతను చాటుకోబోతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. 100కి 100% రాతి కట్టడాలతో, కృష్ణశిలతో నిర్మితమవుతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటుందన్నారు. పునః ప్రారంభానంతరం లక్ష్మీ నారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని చెప్పారు. వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, సీఏ సోమేష్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.